టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ఉన్న కాల్ చేయండి మహాగణాధిపతి శ్రీగురుభిహో నమ శ్రీమాత్రే నమ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అక్టోబర్ మాస ఫలితాలు నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాసుల వారికి శుభ శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం వృషభ రాశి వృషభ రాశి వారికి కానీ చూసుకుంటే ముఖ్యంగా వీళ్ళకి పంచమ స్థానంలో రవి బుధలు అలాగే కుజుని యొక్క సంచారం వీళ్ళకి పంచమ స్థానంలో వచ్చేటప్పటికి కుజుడు మనకి మాస ప్రారంభంలోనే మార్పు చెందడం అంటే షష్టమ స్థానంలోకి మార్పు చెందడం అలాగే ఈ యొక్క పంచమ స్థానం ఉచ్చస్థితిలో బుధుని యొక్క సంచారము అలాగే రవి కూడా అక్టోబర్ పదిహేడు నుండి అంటే అక్టోబర్ పద్దెనిమిది నుంచి ఈయన కూడా సష్టమ స్థానంలోకి సంచారం వల్ల వృషభ రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా గోచరించడం అనేది జరుగుతోంది అంటే వీళ్ళకి ఈ కుజుని యొక్క మార్పు అంటే గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న విషయ విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఆర్థికంగా కావచ్చు మానసికంగా కావచ్చు వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కావచ్చు వీటిని అన్నిటి నుండి కూడా ఈ కు రవి యొక్క మార్పుల ద్వారా కొంతవరకు వీళ్ళు ఊరట పొందడం అనేది జరుగుతుంది అయితే ఉద్యోగ విషయాల్లోకి వచ్చేటప్పటికీ ఉద్యోగాల్లో మార్పులు లేదా ప్రాజెక్టు మారడం లేకపోతే వీళ్ళు ఏదైనా అనుకున్న జీవితానికి వీళ్ళకి ఇంకొక ఉద్యోగం రావడం నిరుద్యోగులకైతే తప్పనిసరిగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండడం ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి చోటు చేసుకోవడం అనేది జరుగుతోంది అలాగే ముఖ్యంగా కానీ చూసుకుంటే ఇక్కడ శుక్రుడు కూడా చతుర్థ స్థానంలో సంచారం వల్ల వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అయితే ఈ మాసంలో కాస్త వీళ్ళకి గ్రహాల యొక్క అనుకూలత కాస్త ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళకి శుభ ఫలితాలే ఎక్కువగా చోటు చేసుకుంటే అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఉద్యోగాల్లో మార్పులు ఆ మార్పుల వల్ల జీతాలు పెరగడం ఇంట్లో శుభ కార్యక్రమాలకి వాటికి తలంపులు అంటే అలాంటి ఏవైనా ఆలోచనలు రావడం లేదు వీళ్ళు శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం దానికి సంబంధించిన ఖర్చులు చేయడం కూడా జరుగుతుంది అలాగే వివాహం కానీ స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించిన సంబంధాలు కానీ అవి కానీ వాటికి సంబంధించిన శుభవార్తలు వినడం అనేది జరుగుతుంది అలాగే ఇంటికి సంబంధించి ఏవైనా విలువైన వస్తువులు కొనుగోలు చేయడం స్థిర జలాస్తులు కొనుగోలు చేయాలనే ఆలోచనలు రావడం అనేది జరుగుతుంది గత కొంతకాలంగా వీళ్ళు చేసే వృత్తి ఉద్యోగాల్లో ఏదైతే అధికారుల వల్ల ఒత్తిడి పొందుతున్నారో ఆ ఒత్తిడి కాస్త ఈ మాస సం తగ్గడం అనేది తప్పకుండా జరుగుతుంది అలాగే వివాహం కానీ స్త్రీ వాళ్ళకు కూడా పురుషులకు కూడా వాళ్ళకి వివాహ యోగ్యత అనేది తప్పకుండా కలుగుతుంది ముఖ్యంగా కానీ చూసుకుంటే ఆరోగ్య విషయాల్లో వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది అలాగే వీళ్ళకి ఇంటికి సంబంధించి కానీ లేకపోతే స్థలాలు కొనాలని కానీ బంగారం కానీ వెండి కానీ ఇలాంటి వస్త్రాలు వస్తువులు ఆభరణాలు స్థిర చిరాస్తులు ఇవన్నీ కూడా కొనుగోలు చేసే అవకాశం అనేది ఈ మాసంలో ఎక్కువగా ఏర్పడుతోంది అలాగే జీవిత భాగస్వామి విషయాల్లోనూ వాటిల్లో కూడా అనుకూలత కుటుంబ సభ్యులతో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందుతాయి అలాగే వాళ్ళ ప్రోత్సాహం కూడా మీకు అందుతుంది ఇదివరకు ఏదైనా కాస్త ఇంట్లో మీ పని ఒత్తుళ్ళ వల్ల ఇంట్లో కుటుంబ సభ్యులతో గడపలేకపోయి ఉంటే ఈ మాసం కొద్దిగా వాళ్ళతో గడిపే అవకాశం అనేది కనబడుతుంది అలాగే కాస్త ప్రయాణాలు అవి కూడా చేస్తూ ఉంటారు తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు దర్శనము ఇలాంటివి కూడా ఈ వృషభ రాశి వాళ్ళు చేయడం అనేది జరుగుతుంది అలాగే ఈ రాశిలో ఎవరైతే ఉద్యోగస్తులు వ్యాపారం చేసేవాళ్ళు వృత్తి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది వ్యాపార విస్తరణ జరుగుతుంది కుటుంబంలో కొంత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ ఆదాయం మార్గాలు అనేవి కనబడతాయి వ్యాపార విస్తరణ అనేది కూడా ఈ వృషభ రాశి వారు చేసుకోవడం అనేది జరుగుతుంది అలాగే ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలత ముఖ్యంగా ఇక్కడ సోదరి సోదరుల మధ్య ఇది వరకు ఏవైనా చిన్న చిన్న మాసస్పర్ధలు ఉంటాయి అవి తొలగి వాళ్ళందరూ కలుసుకోవడం కూడా ఈ మాసంలో జరిగే అవకాశం ఎక్కువగా కనపడుతుంది అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది వాళ్ళు చేసే కోర్సుల్లో కావచ్చు వాళ్ళు ఏదైనా లోన్స్ లోన్స్కి ఏదైనా దేనికైనా అప్లై చేసుకున్నచ్చు స్కాలర్షిప్ల విషయాల్లో కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు అన్నిటిలోనూ కాస్త వీళ్ళకి అనుకూలంగానే ఉంటుంది వీళ్ళు ఏదైనా పోటీ పరీక్షలు రాసుంటే అంటే విద్య అయ్యి మళ్ళీ ఉద్యోగం కోసం ఏదైనా పోటీ పరీక్షలు రాసుంటే దానికోసం వాళ్ళు చేసే ప్రయత్నాలు తప్పనిసరిగా ఫలించడం అనేది జరుగుతుంది అలాగే ఎవరైతే విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్నారో విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకుంటున్నారో అక్కడ స్థిరత్వం కోసం చేసే ఏర్పాట్లన్నీ కూడా ఈ మాసం కొద్దిగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి సమాజంలో వీళ్ళకి ఇదివరకు అయితే మిమ్మల్ని కిందకు లాగాలనుకుంటున్నారో అంటే మీ కీర్తి ప్రష్ ప్రతిష్టలు ఏదైతే తగ్గించారో దానికి రెట్టింపు వేగంగా ఈ మాసంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరగడం అనేది జరుగుతుంది వృషభ రాశి వారికి అలాగే స్త్రీలకు కూడా మంచి అవకాశాలు వాడు చేసే వృత్తి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు పొందడం అనేది జరుగుతుంది మొత్తం మీద ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి పై అధికారులు యొక్క ఒత్తిడి తగ్గడము ఉద్యోగాల్లో మంచి అవకాశాలు రావడము ఆర్థికంగా ఎదుగుదల వ్యాపార విస్తరణ రాజకీయ సినీ కళా రంగాలు మీడియా రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకు కూడా అనుకూలమైన అవకాశాలు ఇవన్నీ కూడా ప్రోత్సాహకరంగా ఉండడం అనేది కూడా జరుగుతుంది ఈ మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా అనుకూలమైన ఫలితాలే గోచరించడం అనేది జరుగుతుంది వీరు మరిన్ని మంచి ఫలితాల కోసం వీరు నిత్యము కూడా దత్తాత్రేయులను ఎక్కువగా ఆరాధించడము అలాగే ఈశ్వర ఆరాధన చేసుకోవడం లేదా మీకు ఏదైనా కాస్త దగ్గరలో ఉండే ప్రతి దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళడము శనగలు ఇంట్లో ఉంటాయి కదా శనగలు నానబెట్టి గురువారం నాడు శనగలు ఆవుకి తినిపించడం అంటే నానబెట్టిన శనగలు తినిపించడం ఇలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఈ మాసం మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతు లోక సంస్థ భవంతు